సరంటే ఒక రకంగా ఒక జరగాల్సింది జరిగిపోయిందా ఇంకా జరగాల్సింది చాలా చాలా ముందుందా? ఇందులో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే వైఎస్ షర్మిల అవ్వదనుకుంటా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి కానీ అనిల్ గారి భార్య, అంటే ఇప్పుడు అనిల్ గారి ఇంటి పేరు రావాలి కదా. అంటే ఇప్పటి వరకు మనం వైఎస్ షర్మిల అనే పిలుచుకున్నాం, ఇప్పుడు మార్చాలేమో, మేబీ నారా సుహాసిని అన్నట్టు, ఇదే నందమూరి సుహాసిని అన్నట్టే ఉంటుంది ప్రాక్టికల్గా అయితే. ఏది ప్రియాంక వాద్రా కాస్త ప్రియాంక గాంధీ అన్నట్టు ఉంటుంది. అంటే కావాలంటే అట్లా బేసిక్గా అది మీరు అన్నట్టు ఇప్పటి వరకు అది రాలేదు ఆ ప్రస్తావన, మేబీ ఇప్పుడు వస్తుందేమో అది. బట్ ఇక్కడ ఏంటంటే ఆవిడికి ఇది ఫస్ట్ ఏంటంటే థ్యాంక్స్ టు ఆర్కే గారికి చెప్పాలి, కుటుంబం ఉంది విషయం ముందు బయట పెట్టగలిగారు. కాకపోతే అందులో ఆయన జర్నలిజం స్పిరిట్లోంచి కొంచెం మార్చి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జర్నలిస్ట్కి మంచి అద్భుతమైన చేయడం అయితే దాన్ని దాంతోపాటుగా కొంత పార్టీ ఓరియంటెడ్గా కలిపి మిక్స్ చేశారు. ఇది జగన్కి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ, జగన్కి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకు, ఆంధ్రాలో పార్టీ పెట్టాలి కదా. కాబట్టి అందులో ఏది నువ్వు నన్ను అదే చాలా తిట్టిందని కూడా పెట్టారు కదా, ఈయన్ని తిడితే కనుక తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకు, ఇక్కడే పెట్టాలి, ఇక్కడ బేసిక్గా తను ఓ లీడర్నని ఫీల్ అవుతుంది, అందులో డౌట్ లేదు, సక్సెస్ కూడా అయింది. ఒక వెలుగు వెలిగింది అప్పుడు పాదయాత్ర సందర్భంలో వచ్చిన కవరేజీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కూడా చూసింది. అంత ఒక క్రేజ్ చూసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా వంటింటికి పరిమితం అవడం, తన ఇంటికి పరిమితం అవడం అనేటువంటిది మేబీ తనలో ఒక అసహనాన్ని రగిలించి ఉండాలి. అనిల్ కూడా తోడున్నారు కాబట్టి. అయితే ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటే కనుక ఘర్షణ వాతావరణం అవుతుంది కాబట్టి తెలంగాణలో పెట్టుకుని ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ బేస్ తెలంగాణలోనే ఫ్రమ్ ద బిగినింగ్, కడప జిల్లా తర్వాత కంప్లీట్ హైదరాబాదే కదా వాళ్ళిద్దరిది. కానీ ఇక్కడ అన్నకు సపోర్ట్ చేయకుండా ఇండివిజువల్గా నిరూపించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారి టైప్లో కూర్చోలేదు కదా, ఆయన దాన్ని నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ గారికని వదిలేదు కదా, మాంగారిది కదా పార్టీ మనకెందుకు లేని, ఆయన దాన్ని నిరూపించుకున్నారు. ఎవరిది వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటారు, అందులో తప్పేం లేదు. ఇంకోటి ఏంటంటే అన్నకు సపోర్ట్ చేసింది, చేసిన దానికి ప్రతిఫలం ఆశించింది. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ప్రతిఫలం ఇస్తే కనుక ఆవిడికి రాజ్యసభ లోక్సభ ఇచ్చి ఉంటే ఏమని వాళ్ళు అందరం కూడా కుటుంబ పార్టీనే. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ కూడా అక్కడ ఉద్యమంలోనే ఉన్నారు. హరీష్ రావు కానీ సంతోష్రావు ఆయన ఇండివిజువల్లీ చూసుకునేవాళ్ళు, ఆయన కూడా ఉద్యమంలో ఉన్నవాళ్ళే కదా. కానీ ఇచ్చాకేమంటున్నాం అందరం, అలా కుటుంబ పార్టీ అయిపోయింది, కుటుంబ పెత్తనం అని అదే అంటారు. కాబట్టి ఆయన అమ్మక్క కూడా చెప్పారు కదా, వాస్తవం క్రిందసారి దెబ్బ ఎక్కడ కొట్టిందంటే పార్టీ పెట్టగానే విజయమ్మ పోటీ, రెండో పక్కన రవీంద్రనాథ్ రెడ్డి, ఇటు సుబ్బారెడ్డి, అంతా కుటుంబ పార్టీనే కదా అన్నటువంటిదే 2014లో వన్ ఆఫ్ ద వ్యతిరేకత కారణమై ఉండొచ్చు కదా. 1.5-2% ఓట్లతో ఓడిపోయింది అప్పుడు. అది ఇంకో కుటుంబ పార్టీ పుట్టించకూడదు అని ప్రజలు అనుకున్నారు అన్నదే కదా. మొన్నటిసారి వీళ్ళు ఎవరూ లేకుండానే గెలిచారు కదా, ఎవరికి విజయమే ఓడిపోయారు. అలాంటి పరిస్థితి రెండోసారి రాకూడదు అనుకుంటారు కదా. కాబట్టి ఇక్కడ కుటుంబ పార్టీ అన్న ముద్ర ఉండకూడదు అన్నటువంటి ప్రయత్నంలోనే షర్మిలకు కూడా అన్యాయం. అన్యాయం అన్యాయం అంటే ఆవిడ దృష్టిలో అన్యాయం, జగన్ దృష్టిలో న్యాయం. ఎందుకు ఇప్పుడు ఆ పని చేయకపోతే కనుక పార్టీ సస్టైన్ అయ్యేది కాదు. ఈ ట్రిప్ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చుకుని ఉంటే, ఇప్పుడు ఈయనే కాదు కదా అటు ఇప్పటికే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇప్పటికే పెదనాన్న కొడుకులు ఇట్లాంటి కాన్సెప్ట్. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కుటుంబంలోనే పెట్టేసుకుంటే, ఇప్పుడు క్రిందసారి వివేకానంద రెడ్డి అప్పుడు అందరూ ఉన్నట్టే కదా ఆ టైంలో, ఇవాళ అది కాన్సెప్ట్ అయింది ఇక్కడ ప్రధానమైనది.